నమస్తే, నా పేరు లహరి. మీరు చూస్తుంది ట్రూత్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. దీనిపై మరిన్ని వివరాలు ట్రూత్ న్యూస్ సిఎండి కిట్టు ఫోన్ లైన్ లో అందిస్తారు. థ్యాంక్ యూ లహరి. ఏపీలో యథావిధిగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఏదైతే పంచాయతీ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లు కూడా అటు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడిందని చెప్పవచ్చు. పంచాయతీ ఎన్నికలు యథావిధంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లన్నింటిని కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిని ఇస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఋషికేశరాయలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహర్తి వాదనలు వినిపిస్తున్నారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహర్తి కోర్టుకు వినవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు వ్యాక్సిన్ భద్రత ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ తీర్పును ఇచ్చారని రోహర్తి తెలిపారు. వ్యాక్సినేషన్ కోసం కనీసం 5 లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇటు అధికారులందరూ కూడా ఎన్నికలకు సమన్వయం అవ్వాలని, ఇదివరకే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించినా కూడా కలెక్టర్లు ఎవరు కూడా నోటిఫికేషన్ జారీ చేయకపోవడంతో ఇటు 4 విడతలుగా ఎన్నికల నిర్వహణ జరుగుతూ ఉంది. అయితే అధికారులు ఎవరు కూడా ఇప్పటివరకు దీనికి సన్నద్ధంగా లేకపోవడంతో నామినేషన్ ప్రక్రియ ఏమవుతుందో తెలియని పరిస్థితిలో నెలకొంది ఇప్పటివరకు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ కొట్టివేయడంతో అధికారులు కూడా ఇంకా సిద్ధమవుతారనేది కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి.